సమాజంలో ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం మంచిగా బతకాలని కష్టపడే కులం ఏంటంటే రెల్లి కులం. వాళ్ళు పారిశుద్ధ్యంలో ప్రతిరోజు మన కోసం ఉదయం 4 గంటలకే లేచి మన పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ పాపం కష్టపడి పారిశుద్ధ్యం బాగుంటే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా మన కోసం పనిచేస్తారు. అటువంటి రెల్లి కులాన్నే పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆ రోజు ఆలోచించి, నేను మరో జన్మ ఉంటే ఒక రెల్లి కులంలో నేను పుట్టవలసిన మనిషిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తద్వారా అయినా మనం సమాజానికి ఇంకా మంచిగా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చేస్తున్న కష్టాన్ని మనం గుర్తించి మనం గౌరవించాలని ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అర్థం చేసుకోండి, మీరు కూడా ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ప్రత్యేకంగా మన గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో మీ అందరూ తెలుసు, 3 మన స్థానం కల్పించాం ముస్లిం మైనారిటీస్ దగ్గర నుంచి. ఇక్కడ రెహమాన్ గారికి ఇచ్చాం, నయాబ్ కమాల్ గారికి నర్సాపేట పార్లమెంట్ నుంచి ఇచ్చాం, నర్సాపేట అసెంబ్లీ నియోజకవర్గం జిలాని గారికి ఇచ్చాం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మన నాయకులకు ఓసీ స్థానాల్లో కూడా మనం వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి అక్కడ పోటీ చేయించాం. ఎక్కడ ఏ పార్టీ చేసిందో ఈ విధంగా చెప్పండి. బీసీ సామాజిక వర్గంలో ఉన్న అనేక మందికి ఆ విధంగానే అవకాశం ఇచ్చాం. గుంటూరు శ్రీనివాస్ యాదవ్ గారిని మర్చిపోయా, గుంటూరు ఎంపీగా శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేశారు. సో ఆ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా యువతకు మనం ఉపాధి కల్పించాలి. అర్బన్ ఏరియాస్లో ముస్లిం మైనార్టీల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, అసలు మీరు నివసిస్తే ప్రాంతంలో ఎందుకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది ప్రభుత్వం, ఎందుకు ఈ రోజుకి కూడా మీరు కష్టపడి ఒకే ప్రాంతంలో ఆ విధంగా నివసిస్తున్నప్పుడు మీకు కనీసం మంచినీటి సౌకర్యం లేదు, మీకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మీ బిడ్డలకి భవిష్యత్తు లేదు, ఈ రోజుకి కూడా ఎందుకు కేవలం సైకిల్ మెకానికల్గానో బైక్ మెకానికల్గానో లేకపోతే చేతి పనులు చిన్న చిన్నగా ఏమైనా చేసుకుంటూ ఒడ్రంగి పనుల్లోనూ మిగిలిపోవాలి వీళ్ళు ముస్లిం మైనార్టీస్, చెప్పండి. చదువుకోలేరా? వాళ్ళకి అవకాశం కల్పించలేమా? ఐటీఐ ట్రైనింగ్ ద్వారా మనం వాళ్ళకి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయలేమా? ఎక్కడ పోయింది ఈ వ్యవస్థ? ఇదివరకు కూడా ఉండేది. ఇప్పుడే సోదరుడు శేఖర్ చెప్పాడు, లిట్ క్యాప్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి గారి హయాంలో మొదలైంది 1978లో. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా లిడ్ క్యాప్ ద్వారా చిన్న చిన్న రుణాలు ఇచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పులు కొట్టుకుని వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆ రోజు ప్రోత్సహించింది ప్రభుత్వం. ఏమైపోయింది ఈ రోజున? ఎక్కడున్నాయి ఈ పథకాలు చెప్పండి? అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చేసుకుని ఆయన పేరే పెట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు? మొన్న 4,36,00,000 మరి ఇంకోసారి బటన్ నొక్కుతున్నా అన్నాడు. 4,36,00,000 రుణాలు విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పాడు. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు చూడండి మీరు, ప్రతి న్యూస్ పేపర్లో కూడా, ప్రతి టీవీలో కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి దానికి మళ్ళీ ఇంకో 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? ప్రపంచవ్యాప్తంగా 50 యూనివర్సిటీలు టాప్ 50 యూనివర్సిటీస్లో ఉన్న విద్యార్థులకే ఇస్తారంట. ఎక్కడున్నారు చెప్పండి? మీ అందరు చూశారు ఒక తల్లి ఆవేదన, గుంటూరు జిల్లా కలెక్టర్ ముందు తన బిడ్డ ఎక్కడో యూక్రెయిన్లోనో ఎక్కడో మెడిసిన్ కోసం చదువుకుంటూ ఉంటే మొదటి సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమె బిడ్డకి పాపం ఆర్థిక సాయం ఆపేస్తే బిడ్డ చదువు ఏస్తుందనే భయంతో బాధతో ఆమె దాదాపు 14-16 రోజులు గుంటూరు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి ఆమె ప్రభుత్వాన్ని ఏదో విధంగా వేడుకుంటే ముందుకు వస్తారని ఆశించింది. ముస్లిం మైనార్టీ సంబంధించిన మహిళ పాపం ఆమె ఆవేదన చూసి మన గుంటూరు జిల్లా నాయకులు వీళ్ళందరూ పోయే సంఘీభావం తెలిపారు, పార్టీ ఆఫీస్ కూడా తీసుకొచ్చారు. అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే మీలో మనసున్న ప్రభుత్వం ఉండాలి, స్పందించ